హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ క్యూటీ పై తోర్స్. ఈరోజు రెసిపీ వచ్చేసి అందరికీ ఇష్టమైన కాజు కట్లీని మన ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ఈ కాజు కట్లీ చేయడానికి పెద్ద కష్టమేమి కాదు అండి, చాలా ఈజీగా మన ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఆలస్యం చేయకుండా కాజు కట్లీని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా కాజు కట్లీని చేసుకోవడానికి ఒక కప్పు కాజులను తీసుకోండి. ఒక కప్పు అంటే సుమారుగా 100 గ్రాముల కాజులను తీసుకోవాలి. ఇప్పుడు వీటిని మిక్సీ జార్లో వేసి మెత్తని పొడిలా చేసుకోవాలి. ఒకేసారి గ్రైండ్ చేయకుండా మధ్య మధ్యలో ఆపుతూ గ్రైండ్ చేసుకోండి. ఒకేసారి గ్రైండ్ చేస్తే కాజు ముద్దలా అవుతుంది. ఇప్పుడు దీనిని ఒక బౌల్లోకి తీసుకోండి. ఇలా బౌల్లోకి తీసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల మిల్క్ పౌడర్ని యాడ్ చేసుకోవాలి. ఇది ఆప్షనల్ అండి, మీ దగ్గర మిల్క్ పౌడర్ ఉంటే యాడ్ చేసుకోండి, లేకపోతే స్కిప్ చేసేయచ్చు. ఇప్పుడు దీనిని బాగా మిక్స్ చేసుకొని మనం పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్లోకి 1/2 కప్పు షుగర్ని తీసుకుందాం. ఇందులోనే 1/4 కప్పు వాటర్ని వేసి షుగర్ మొత్తం మెల్ట్ చేయాలి. మీకు గ్రాముల్లో అయితే ఎంతైతే కాజులని తీసుకున్నామో అందులో సగం షుగర్ని తీసుకోవాలి. ఇప్పుడు ఈ షుగర్ మొత్తం మెల్ట్ అయ్యే వరకు మనం బాయిల్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి ఆల్మోస్ట్ షుగర్ అనేది మెల్ట్ అయిపోయింది. ఒక తీగ పాకం వచ్చే వరకు మనం షుగర్ని మెల్ట్ చేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్నట్టుగా మనకి ఒక తీగ పాకం అయితే వచ్చింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి మనం పక్కన పెట్టుకున్న కాజు పొడిని ఇందులోకి వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా కాజు మిశ్రమాన్ని మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి. మీకు ఇలా కలిపేటప్పుడు ఏమైనా పొడి పొడిగా ఉంటే మాత్రం ఒక 2-3 డ్రాప్స్ మిల్క్ని యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేస్తే మాత్రం సేమ్ ఇలానే వస్తుంది. సో ఇప్పుడు దీన్ని మొత్తం ప్యాన్కే పలుచగా పరిచి దీన్ని ఆరబెట్టుకోవాలి. ఇలా ఆరిన తర్వాత ఇప్పుడు మనకి అసలు ఈ కాజు కట్లీ అనేది కరెక్ట్గా వచ్చిందో రాలేదో అని కొంచెం తీసుకొని ఇలా ఉండలా చేసుకుంటే, మనకి ఇలా ఉండలా వస్తే మాత్రం మనకి కాజు కట్లీ అనేది పర్ఫెక్ట్గా వచ్చింది అని అర్థం. సో ఇప్పుడు దీనిని మనం వేరే ఒక ప్లేట్ మీద కానీ బటర్ పేపర్ మీద కానీ తీసుకోవాలి. నా దగ్గర బటర్ పేపర్ లేనందువల్ల ఒక ప్లేట్లో నేను ఘీని రాసి ఇలా అయితే తీసుకున్నాను. దీన్ని బాగా హ్యాండ్స్తోనే మనం బాగా కలపాలి. మొత్తం ఎక్కడ అయితే లేకుండా ఇలాగా రౌండ్ బాల్ లాగా చేసుకోవాలి. ఇప్పుడు కాజు కట్లీ చేయడానికి రోలర్కి కొంచెం నెయ్యి రాసి రోల్ చేసుకుందాం. షేప్ అనేది రౌండ్ షేప్ రాకుండా స్క్వేర్ షేప్కి రావడానికి ఇలా నైఫ్ని అయితే యూజ్ చేసి ఎడ్జెస్ అనేవి లెవెల్ చేస్తూ రోల్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ కాజు కట్లీని మనం డైమండ్ షేప్లోకి కట్ చేసుకోవడమే. కట్ చేసేటప్పుడు కొంచెం చాక్ అయితే నెయ్యి రాసి కట్ చేయండి, ఎందుకంటే చాలా జాగ్రత్తగా కట్ చేయాలి, షేప్స్ అయితే సరిగా రావు. సో ఫ్రెండ్స్, చూసారు కదా కాజు కట్లీని ఎంత ఈజీగా చేసుకోవచ్చో. సో తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. అలాగే నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఆల్. బాయ్ బాయ్.